करोना वायरस अरिगट्टडंलो आंध्र प्रदेश राष्ट्रंलो तीसुकुंटुन्न मैपिंग गानी चर्यलु गानी ई रोजु प्रपंचं मोत्तानिकि आदर्शंगा निलुचुकुने विधंगा गौरव मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी गारि आध्वर्यंलो यंत्रांगं मोत्तं कूडा पनिचेस्ता उंदि। दीनि निवारणकि प्रभुत्वं अन्नि रकाल चर्यलु कूडा तीसुकुंटा उंदि। मनं प्रभुत्वानिकि पूर्ति सहाय सहकारालु अंदिस्तू ప్రభుత్వం అధికారులు చూచిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ అనేది మానవ జాతిని మొత్తం భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉన్న కరోనా వైరస్ కి మనం నిర్మూలించాలంటే కేవలం సామాజిక దూరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రత పాటిస్తూ పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది। దీనికి నివారణ సామాజిక దూరం పరిశుభ్రత అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే చాలా దుర్దృష్టకరం। ఇది ఎవరు కూడా దీన్ని తక్కువ అంచనా వేయొద్దు। సామాజిక దూరం ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అనేది చాలా అవసరం ఆవశ్యకత అన్నిటికంటే కూడా ఈరోజు మనకి ఆరోగ్యం ఇంపార్టెంట్ మీ ఒక ఆరోగ్యమే కాదు ఈరోజు సమాజానికి కూడా మీ వల్ల సమాజానికి కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి మిమ్మల్ని అందర్నీ విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించండి। ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలాంటి అపోహలు కూడా మీరు లోనవకుండా పూర్తిగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు గాని కూరగాయలు గాని పాలు గాని అన్ని రకాలుగా కూడా ఎలాంటి అసౌకర్యం గాని లేకుండా అందుబాటులో ఉండే విధంగా ఎన్ని రోజులు ఉన్నా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది। మీరు వదంతులు గాని అపోహలు గాని ఇలా సమూహాల కింద భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసేది మీరు మాస్క్ ధరించండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఉండండి సామాజిక దూరం పాటించండి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో గాని అన్ని రకాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది। మీరు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి దీన్ని తేలికగా తీసుకోవద్దు మీకు ప్రభుత్వం పూర్తిగా పరిపూర్ణ తరపున మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి। మనం జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రోజు యంత్రాంగాన్నంతా కూడా అప్రమత్తం చేశారో దానికి మన రాష్ట్రానికి మన ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చే విధంగా మనం ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా మెలగాల్సిన అవసరం ఉంది। విశాఖపట్నంలో ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందర్నీ కూడా వార్డ్ వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా పకడ్బందీగా మ్యాపింగ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు విదేశాల నుంచి వచ్చారు ఎవరు డొమెస్టిక్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం దగ్గర ఉండటం జరిగింది కాబట్టి మనందరం తీసుకోవాల్సింది పదే పదే చెప్పాల్సింది సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండండి అవసరం ఉంటేనే ఎంతో అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకండి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి పరిమితమై కొంతకాలం కష్టమైనా సరే ఓపికగా ఉంటే ఈ మహమ్మారిని మనం పారదోలి విజయవంతంగా మన సమాజాన్ని మనం కాపాడుకోగలుగుతామని మిమ్మల్ని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను।